హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ బట్ సూపర్ ఈరోజు వీడియోలో మనం మనలో చాలా మందికి ఇష్టమైన ముంత మసాలాని ఈజీగా ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎలా చేసుకోవాలి అన్నది చూడబోతున్నమాట మరి దీనికోసం రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్నగా తరిగి పెట్టుకున్నాను అలానే ఒక పెద్ద టమాటోని చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను కొద్దిగా కొత్తిమీరని కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ తీసుకున్నాను పల్లీల్ని నూనెలో వేయించుకొని ఇలా తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా ఇందులోని మనం మిర్చి బజ్జీని కూడా వేసుకుంటున్నాం రెండు మిర్చి బజ్జీలని నేను తీసుకుంటున్నాను మిర్చి బజ్జీ పెర్ఫెక్ట్గా రావాలంటే ఎలా రా ఎలా చేయాలి అన్నది నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను వీడియో లింక్ దాన్ని చూడండి ఆ పద్ధతిలో చేసినట్టయితే మిర్చి బజ్జీలు చాలా అంటే చాలా బాగా వస్తాయన్నమాట ఇప్పుడు ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని నిమ్మకాయని కూడా స్క్వీజ్ చేసుకోండి ఒక ఫుల్ నిమ్మకాయ రసం అంతా కూడా పడుతుంది అన్నమాట ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు తీసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోలేదంటే మనం మురి యాడ్ చేసే ముందు వేసుకోవచ్చు అలానే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను కారాన్ని కూడా తీసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు ఎందుకంటే మిర్చి బజ్జీలో ఉంటుంది కదా అందుకని ఇంకా ఫైనల్గా కొద్దిగా చాట్ మసాలా కూడా వేసాను వేసి ఇవన్నీ కూడా చక్కగా కలిసేంతవరకు కలిపేసుకోండి దీన్ని మనం స్పూన్ పెట్టి కలిపే కన్నా ఇలా కలిపితే బాగుంటుంది అన్నమాట స్పూన్ పెట్టి కలిపేటట్టయితే జ్యూస్ అనేది రిలీజ్ అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కలిసిన తర్వాత ఇందులోనే మిర్చి బజ్జీని కూడా వేసుకున్నాను వీటిని కూడా ఇలా టాస్ చేస్తూనే కలుపుకున్నాను అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో ఆ పల్లీల్ని వేసుకుంటున్నాను అలానే కరకరలాడే మూడీలను కూడా ఒక రెండు ప్లేట్ల వరకు వేసుకోండి ఏ ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఎక్కువ అయిపోయింది అనుకోండి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవ్వదు అది చూసుకోండి చూస్తున్నారా ఇలా అన్నీ కలిపి చాలా బాగుంది కదా ఇలా వర్షం పడే రోజుల్లో అయితే ఈవినింగ్ టైమ్స్లో ఈజీగా చేసుకొని టేస్టీగా తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ కదూ మరి ఇందులోనే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పల్లీలు వేసి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే మరి ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్